ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి నాకు తెలిసి దేశ చరిత్రలో పంచాయతీ ఎలక్షన్లకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి మహానుభావుడు విజన్ 2020 అని ఒక ఇల్యూజన్ని చూపించి, విజన్ లేదు అదొక ఇల్యూజన్ లాగా చూపించి మభ్యపెట్టే కార్యక్రమం. ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది, అది ఎలక్షన్లకు పోయే ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకున్న వనరులను వీటి మీద నుంచి ఏ విధంగా మీకు న్యాయం చేస్తాము అనే దాని మీద ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేస్తాం. ప్రజల యొక్క ఆర్థిక అసమానతను తొలగించి ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క సామాజికంగా వారందరూ కూడా నిలదొక్కునే దానికి ఏ విధంగా చేస్తారు అని, ఏ విధంగా చేస్తాము అని ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు ఓకే పార్టీలు మేనిఫెస్టో అనేది ఒకటి ప్రకటిస్తారు. దానివల్ల సామాజికంగా అట్టడుగున్న వాళ్ళకి కూడా మేము చేయూతను అందిస్తున్నాము అని చెప్పడానికి ఉంటాయి. 2014లో కూడా చూసాము ఒక 200 పేజీల యొక్క మేనిఫెస్టో. దాన్ని ఏ విధంగా వక్రీకరించి, ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజల్ని మోసం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 2 పేజీల ఒక మేనిఫెస్టోతో చెప్పినది చేస్తాం, చెప్పనిది చేయము, అన్ని అనుకూలిస్తే అంతకంటే ఎక్కువగా చేస్తాము అని చెప్తూ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ 151 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అది ఒక చరిత్ర, 50% ఓటింగ్. తర్వాత క్రమంలో 2018లో రావాల్సిన లోకల్ బాడీ ఎలక్షన్స్, 2020 టైంకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ చట్టాలు తెస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవడం జరిగింది. వాటిలో ఆ స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎక్కువ రోజులు ఉండకూడదు, 14 రోజులని ఒక టైం పెట్టి దీనివల్ల పరిపాలనలు కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులకు ఇవన్నింటినీ కూడా చేస్తూ మద్యాన్ని డబ్బును అరికట్టాలి ఎలక్షన్స్లలో అని కూడా కొన్ని చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్లన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో, జరుగుతాయనుకున్న సందర్భంలో కరోనా అనే ఒకటి వచ్చిందని, కేవలం నామినేషన్ ప్రక్రియలు కూడా అయిపోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటివి నా తెలిసి 21వ తేదీ మార్చి 21వ తేదీ క్యాన్సిల్ చేసినట్టున్నారు. 24, 25 ఎలక్షన్స్ కూడా ఉంది. ఆ రోజు ఉన్న కేసులు కేవలం రెండు కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కరోనా అనే నేపథ్యం బూచి చూపిస్తూ క్యాన్సిల్ చేయడం జరిగింది. చేస్తూ అంతవరకు కూడా ఈయన నిష్పక్షపాతంగానే ఉన్నాడు అనుకుంటున్న వాళ్లకు కొన్ని చర్యల ద్వారా ఇతను కొన్ని పార్టీల ప్రలోభాల్లో ఉండిపోతున్నాడు, కొంతమంది తనకు సంబంధించిన వాళ్ళ ప్రలోభాల్లో ఉండిపోతున్నారని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూడడం జరిగింది. ఆయన ఏ విధంగా ఎవరి కబంధ హస్తాల్లో ఉండి నడుస్తున్నాయని హయత్ హోటల్ సాక్షిగా కూడా వీడియోస్ కూడా లీకేజ్ కావడం జరిగింది. అప్పటి తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, బీజేపీలో ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక హోటల్లో గంటన్నరలు పైగా చర్చలు సాగించిన సందర్భాలు కూడా చూసినాం. ఈ మధ్యన ఈరోజు పేపర్లో కూడా చూసినాం, ఈయన తివారీ గారి కేసు జరుగుతున్నప్పుడు ఈయనే గవర్నర్ గారి సెక్రటరీ అంటారు. అలాంటి ఉన్నప్పుడు తన యొక్క నిబద్ధత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆయన ఏదో చాలా సిన్సియర్ కమిటమెంట్ ఉన్న వ్యక్తిలాగా కాకుండా అతను కేవలం కొందరికి మాత్రమే కొమ్ము కాస్తున్నారనే ఒక పద్ధతిలో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ రాజకీయం మీద కాసింత అవగాహన ఉన్న ఎవరికైనా సరే
రాజకీయాల మీద పోవాల్సింది అవగాహన ఉన్నా కానీ నిమ్మగడ్డ అనే వ్యక్తి ఎవరి కంబంధ హస్తాల్లో ఉన్నాడు అని. వైసీపీ పార్టీ లాంటి పార్టీలకు బాధ ఉండొచ్చు, ఇతను ఒక పార్టీకి చేస్తున్నాడని, ఇంకొక పార్టీకి ఆనందంగా ఉండొచ్చు, మా వాడు ఆడ అన్ని రాజకీయం చేస్తున్నాడని. ఈరోజు అటువంటి ఒక స్పెషల్ కేసెస్ మీద మనకు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ రోజు ఎలక్షన్స్ కాల్ఫర్ చేసినది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఎలక్షన్లకు తప్పించుకోవాలా, ఎలక్షన్లు వద్దు అని చెప్పేసేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు రెండు కేసులు ఉన్నప్పుడు ఉన్న కరోనా ఏంది, ఈరోజు కరోనా వ్యాక్సిన్ జరుగుతున్నప్పుడు అంత హడావుడిగా చేయాల్సిన అవసరం. నువ్వు యూఆర్ గెటింగ్ రిటైర్డ్ ఇన్ మార్చ్, నీకు ఒకవేళ నీ టెన్యూర్ లోపలే నువ్వు చేయాలి అనుకున్నప్పుడు 2018లో అయిపోయినా కానీ, టెన్యూర్ అయిపోయినా కానీ ఎందుకు ఎలక్షన్స్ నడిపించలేకపోయినారు? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఎందుకు 2018లో కూడా మీరు ఎలక్షన్స్ నడిపించలేకపోయినారు? ఇట్స్ జస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ యూ. సో దానికే మీ మీద అనుమానాలు వస్తున్నాయి. రెండోది, సరే ఏకగ్రీవాలు, ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఇట్ వోంట్ పెద్దగా ప్రభుత్వాన్ని ఇంపాక్ట్ చేసే ఎలక్షన్స్ ఏం కాదు. ఐ విల్ టెల్ యూ, నా యొక్క ఉదాహరణే చెప్తా. 2013 ఎలక్షన్స్ అప్పుడు, 2013 అనుకుంటా, 13-14 అప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లలో కావచ్చు, సింగిల్ విండో ఎలక్షన్స్లో కావచ్చు, ఎంపీపీ ఎలక్షన్స్లో కావచ్చు, అన్ని అవుట్రేట్గా నేను గెలుచుకున్నా. సర్పంచ్లు 65 పై గెలిచినాను నేను. కానీ ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎలక్షన్. అవన్నీ గెలిచినంత మాత్రాన ఆ ఓట్లను కంపేర్ చేసుకుని పోయేదని ఏం కాదు. అక్కడున్న పరిస్థితుల రీత్యా జరుగుతాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్గా ఉన్న ఎల్ఐ అంటే ఒకటి సరిపోదు, పుల్లై అంటే ఒకటి సరిపోదు. ఈ ఆధారితంగా జరుగుతాయి తప్ప ప్రభుత్వం యొక్క ఆలోచన ఆధారంగా ప్రభుత్వం దాని మీద జరగదు. ఎస్పెషల్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్స్ మైక్రో లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్స్. దీనికి సంబంధించి నిన్న ఆయన ప్రభుత్వం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. పార్టీ సింబల్ లేదు, అతి లేదు, గతి లేదు, దీనికి ఒక మేనిఫెస్టో. నాకన్నిటికంటే ఏంటంటే ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా మీకు వినిపిస్తా. ఏ విధంగా మాట్లాడాడంటే, ఒక మనిషికి ఒక అనుభవం కానీ, ఒక రాజకీయ అనుభవం కావచ్చు, ఒక వృత్తిలో ఒక అనుభవం వచ్చిన తర్వాత, ఒక కార్పెంటర్ ఉన్నాడు, బాగా అనుభవం ఉన్న అతన్ని పిలుచుకొని చేస్తాం నీట్కి చేపి పా ఇదంతా అని చెప్పేసి, ఒక వెల్డర్ని అనుభవం ఉన్న అతను పిలుచుకుంటాం నీట్గా చేసి పెడతాడు పా వెల్డింగ్ పని అంతా. ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో పేద ప్రజల యొక్క బాగోపులు, వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఏ విధమైన ముందుకు వస్తాడనేది ఏ రాజకీయం ఒక అనుభవాన్ని మనము చూస్తాం. ఈయన నిన్న చెప్పిన అంశాలన్నీ కూడా చెప్పిన అంశం సిగ్గేస్తుంది. నేను కూడా చాలా దీనిలో చెప్పినాను. 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళకు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎవరిది పాపం? గతంలో మనల్ని పరిపాలించిన పాలకులదా? ఎవరిది? మనమందరం కూడా ఆలోచించుకోవాలి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, అంతకుముందు ఒక 5 ఏళ్ళుగా మంత్రి, 40 ఏళ్ళ అనుభవం, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవం లేనటువంటి ఆయనది తప్ప 14 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, 5 సంవత్సరాలుగా మా వివిధ మంత్రుల పొజిషన్లో ఉండే, 5-10 సంవత్సరాలుగా ఉండి, దగ్గర 25 సంవత్సరాలు నువ్వు
పాలనా విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. నేరుగా అయితే ముఖ్యమంత్రి గారు ఉంది, మరి ఇంకా ఎందుకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోయినారు? నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితే. మరి నీ విజయం ఎక్కడ పోయింది? నీ విజయం అంతా ఇల్యూజనేనా, భ్రమనేనా? ఇంకా తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సరిగ్గా పరిపాలించలేక పాలకుల యొక్క ఆలోచన విధానంతోనే కదా ఇవన్నీ వచ్చినాయి. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేసినారు? ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తుకు వచ్చినాయి?